Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. OTS పై అకస్మాత్తుగా టీడీపీ మౌనం. అసలేం జరిగిందంటే ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం ఓటీఎస్. దీని ద్వారా దాదాపు 30 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పేదల ఇళ్లకు సంబంధించిన సంపూర్ణ హక్కులను వారికి అందించే కార్యక్రమం. వాస్తవానికి దీనిపై ఆదిలో మహిళలు, పురుషులు, పేదలు కూడా అనేక అపోహలు పెట్టుకున్నారు. ప్రతిపక్షం ప్రచారాన్ని నిజమని అనుకున్నారు. కానీ వాస్తవాలను ప్రభుత్వం వాలంటీర్లతో వివరించే ప్రయత్నం చేసింది. దీని ప్రకారం ఇప్పుడు గ్రామాల్లోనూ ప్రజల్లో చైతన్యం ఏర్పడింది. ఎందుకంటే ఏళ్ల తరబడి ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాల్లో ఉంటున్న ప్రజలకు ఆయా ఏళ్లపై ఎలాంటి హక్కులు లేకుండా పోయాయి. వారు సదరు ఇంటిపై యాజమాన్య హక్కులు లేకుండానే ఉంటున్నారు. అప్పులు తెచ్చుకుందామన్నా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి రావడం, పట్టా కాగితాలు తమ వద్ద లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఇంటిలో శుభకార్యాల కోసమో వైద్యం కోసమో ఎక్కువ మొత్తంగా డబ్బులు కావలసి వచ్చినప్పుడు సదరు ఇంటిని అయిన కాడికి తెగనమ్ముకోవలసి వచ్చింది. దీనివల్ల పేదలు చాలా నష్టపోయారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం వివరించి వారికి ఓటీఎస్ పథకాన్ని అమలు చేసింది. అయితే ప్రతిపక్షం మాత్రం ఇదేదో డబ్బులు గుంజుకునే పథకంగా ప్రచారం చేసింది. అయితే ఇక్కడ మేధావులు ఒక ప్రశ్న సందేహిస్తున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న అనేక నిర్ణయాలపై కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షాలు ఓటీఎస్పై ఎందుకు వెళ్లలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇది కోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఏ కోర్టు అయినా ఇంటిపై ఇచ్చిన రుణాలను ఎగ్గొట్టాలని కానీ పేదలకు అన్యాయం చేయాలని కానీ తీర్పు చెప్పదు. పైగా జగన్ ప్రభుత్వం ఆయా రుణాల విషయంలో ఉదారంగా వ్యవహరించింది. భారీ మొత్తంలో తీసుకున్న అప్పులను కూడా అత్యంత తక్కువకే నిర్ణయించింది. దీంతో ఈ పథకంపై కోర్టుకు వెళ్లినా తమకు ఎదురు దెబ్బ తగలడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం లేకుండా పోతోంది. అందుకే విపక్షాలు కోర్టుకు వెళ్లలేదని అంటున్నారు. ఓటీఎస్ మంచిదేనని చంద్రబాబు కూడా తెలుసునని, అయితే ఆయన రాజకీయంగానే చూస్తున్నారని అంటున్నారు.